రక్త సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధించే దుర్మార్గుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అనంతపురంలో సొంత కొడుకే వేధిస్తున్నాడంటూ ఓ తండ్రి కంటతడి పెట్టాడు. రోజూ రోకలి బండతో కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొడుకుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన అనంతపురంలో కలకలం రేపుతోంది. కొడుకు వేధింపులు శృతిమించడంతో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే తన కొడుకు హర్షవర్ధన్ నిత్యం కొడుతున్నాడని వాపోయారు. ఇంతకాలం మౌనంగా భరించానని ఇక ఎంతకాలం ఈ టార్చర్ అంటూ లక్ష్మీనారాయణ కుమిలిపోతున్నారు. అయితే పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. కుమారుడు నన్ను ప్రతి నిత్యము బాధ పెడుతున్నాడు. నా ఆస్తి మున్నానగర్ లో ఉన్నటువంటి ఆస్తి 3 సంవత్సరాల క్రితము 16,20,000 రూపాయలకి అమ్మి ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకోకుండా తనే స్వాధీనం చేసుకున్నాడు అంతా. ఈరోజు కూడా 20 రోజుల నుంచి ఇంకా తీసుకురా అని చెప్పేసి ప్రతిరోజు కత్తులు తీసుకొని రేకల బండ తీసుకొని నా శరీరంలో పాటలన్నీ పగలు కొట్టేసినాడు. కనీసము నేను నడవడానికి కూడా చేత కాకుండా తయారు చేసినాడు. ఆ ఫోటోలు అన్నీ మీకు మీ కళ్ళ ముందరే పెట్టాను. ఈ 20 రోజుల నుంచి స్టేషన్ల చుట్టూ తిరిగినా కానీ పిల్లలు మీరు అంతా ఫ్యామిలీ అంతా ఒకటి కదా, ఆయన ఎందుకు బాధపడతావు, రుణాలు ఓర్చుకున్నారు, నేను ప్రతినిత్యము దెబ్బలు తినుకుంటా ఎలా ఓర్చుకునేది, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నడవలేని పరిస్థితుల్లో ఓర్చుకోమంటే ఇంకెట్టదు, ఒకరోజు అయితే 2 రోజులు అయితే కానీ 3 రోజులు 20 రోజుల నుంచి ప్రతిరోజు రేకలు పడ్డ దెబ్బలే. ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకుండా అన్నం పెట్టుకోకుండా కనీసం బండ్లో పోదామంటే బండి బీగాలు తీసుకుంటాడు, ఇంట్లోకి పోదామంటే గేటు వాకిలు కూడా వేసి బయట చూస్తాడు, ఇష్టానుసారం కొడుతున్నాడు. ఇటువంటి రాక్షసుడిని నేను కళ్ళకు నేనే బాధపడుతున్నాను. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అందువల్ల న్యాయం చేస్తారని ఎస్పీ దగ్గర రిపోర్ట్ చేయడానికి వచ్చినాను. వీళ్ళందరూ వచ్చి నన్ను సాయం చేస్తారేమో అని చెప్పి చెప్తే ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది. బతకడం కూడా వేస్ట్, ఎవరి కోసం బతకాలి నేను.